ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం మొత్తం అతలకుతలమైపోయిన విషయం అందరికీ తెలిసింది. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా పూర్తిగా భారీ వర్షంతో జల దిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. వర్షాకాలం పూర్తయింది అని అనుకుంటున్న తరుణంలో శీతాకాలంలో కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు గ్రామంలో భారీ వర్షాల కారణంగా తీవ్ర స్థాయి పంట నష్టం ఏర్పడితే మరోవైపు నగరాల్లో జనజీవనం స్తంభించిపోతుంది. జనావాసాల్లో మురుగునీరు చేరడంతో నరక అనుభవిస్తున్నారు నగరవాసులు. దీంతో అటు ప్రభుత్వం కూడా ముమ్మర సహాయక చర్యలు చేపడుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి తెలంగాణ రాష్ట్రం కోలుకోలేదు. ఇప్పటికే పూర్తిగా పంట ధ్వంసం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నగరాలు పూర్తిగా జల దిగ్బంధంలోకి కూరుకుపోయాయి. నగరాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తరుణంలో మళ్లీ భారీ వర్షాలు నగరవాసులందరినీ బెంబేలెత్తిస్తున్నాయి. ఒక్క నెలలోనే బంగాళాఖాతంలో ఎక్కువసార్లు అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిందని మరోసారి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.